మొదటి సమ్మల గ్రంథము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం సౌలును వారును ఇస్రాయేలీలందరూ ఏలాలోయలో ఫిలిస్తీలతో యుద్ధము చేయుచుండగా దావిదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యశయ్యి తనకిచ్చిన ఆగిన చొప్పున ప్రయాణమైపోయాను రోజు ఉదయం రావడం వాడు కూడా వచ్చి సవాళ్ళు విసరడం వాడు ఎటోళ్ళు ఎటోలాట వెళ్ళడం ఇక మధ్యాహ్నానికి ఇకపోయి మళ్ళీ తెచ్చుకున్న రొట్టెలు అవి ఇవి తింటాం కాస్త పనుకోవటం మళ్ళీ సాయంత్రానికి జయమో అని రావటం మళ్ళీ సాయంత్రం వస్తాడు వాడు వాడు వచ్చి వాడు దాకా ఆకలి వేస్తాడు వాడికి ఆకలి అయితే పోయి తింటాడు గుడారంలో పనుకుంటాడు మళ్ళా ఉదయానికే లైన్లోనికి వస్తాడు నలభై రోజులు ఇదేగా జరుగుతుంది రావటం వాడు సవాళ్ళు విసరటం వీళ్ళు భయపడి పారిపోవటం ఇంతేగా జరుగుతుంది మరి అప్పుడు దేవుడు ఏమని రాయించాలి ఇక్కడ ఫిలిస్తీలతో ఇస్రాయేలీలు యుద్ధం చేయడానికి వెళ్ళారు కానీ యుద్ధం జరగట్లా వాడు రాగానే వీళ్ళు పారిపోతున్నారు అని కదా రాయించాల్సింది కానీ ఇక్కడ ఏమని రాయించాడు పరిశుద్ధాత్ముడు ఫిలిస్టీలుతో ఇస్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు నలభై రోజులు యుద్ధం కాదు అక్కడ జరుగుతుంది శత్రువు సవాళ్ళు విసురుతుంటే దేవుని బిడ్డలు పారిపోతున్నారు దేవుని బిడ్డలు గుడారాల్లో దాంగుంటున్నారు అదే జరుగుతుంది రాయించాల్సింది ఆ మాటలు కానీ వాక్యం ఏమని చెప్తుందంటే లేదు లేదు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అంటే కత్తివి తీసుకొని పొడిచారా ఈట విసిరారా ఏం విసిరారు ఎవడు పోట్లాడాడు అంటే మనకి పైచూపులకి చూస్తే అక్కడ యుద్ధమేమి జరగట్లేదు కానీ పరిశుద్ధాత్ముడు అక్కడ రాయించిన ఆంతర్యం ఏంటో తెలుసా పైకి చూడటానికి యుద్ధమేం జరగట్లేదు కానీ అక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది మానసిక పరమైన యుద్ధం జరుగుతుంది విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో నలభై రోజులు పోరాటం జరిగింది వాడు లైన్లోకి వచ్చాడు సవాళ్ళు విసురుతున్నాడు నేను వస్తాను రెండు చూసుకుందాం అంటున్నాడు విశ్వాసంతో వచ్చాడు అక్కడికి ధైర్యం చేసేవాడు కత్తి తీసుకుని యుద్ధరంగంలో అడుగుపెట్టాడంటే అడుగు పెట్టాడంటే భయంతో వచ్చాడా కాదు చావాలి లేకపోతే చంపాలి అన్న గుండె ధైర్యంతో వచ్చి అడుగుపెట్టాడు కానీ వాడు విసిరే అవిశ్వాసపు బాణాలు ధైర్యం మీద పడ్డాయి కొండలాంటి ధైర్యం బర్జలైపోయింది ఏ రోజుకి ఆ రోజు విశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు మన దేవుడు గొప్పవాడు ఇలాంటి వాళ్ళని అందరినో మన పిత్రుల చేత ఓ దారి చేయించాడు ఈ రోజు రేపు వెళ్దాం పోదాం యుద్ధం చేద్దాం అని ఎవడికి వాడు నేను వెళ్దాం ఈరోజు నా దేవునికి మహిమ తెద్దాం ఈరోజు అని ఎవడికి వాడు అనుకొని అక్కడికి వచ్చి చూసేసరికి వాడు ఒక్కటే బాణం ఏం బాణం అది రామబాణం కాదు అవిశ్వాసపు బాణం ఆ అవిశ్వాసపు బాణం దెబ్బకి హృదయంలో ధైర్యం చెడి ఇటు పరిగెత్తుతున్నారు కానీ ఏ రోజుకి ఆ రోజు మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంది అది అందుకే అంటే వాడు ఎఫ్ఎస్సి పత్రికలో మీ విరోధి అయిన అభవాది అగ్ని బాణాలు వేస్తున్నాడు మీరు విశ్వాసమనే డాలుని అడ్డు పెట్టండి హలో లుయ్యా ఈరోజు మనకు జరుగుతున్న దాడి కూడా బయటికి కనబడుతున్న దాడి కాదండి బయటికి కనబడుతుందా ఆ అగ్ని బాణం వచ్చి మన గుండె గుచ్చుకుంటుందా మన ఒంటికి గుచ్చుకుంటుందా ఎక్కడ తగులుతుంది అగ్ని బాణం వచ్చి ఎవరితో మనం పోరాడుతున్నాం మన చేతిలో కత్తులేవి మన చేతిలో బాణాలేవి ఈటలేవి మన చేతిలో కానీ ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండులో ఏమని చెప్తున్నాడు మనం పోరాడేది శరీరులతో కాదు ఈ పోరాటం ఎప్పుడెప్పుడు ఫిలిస్తీన్లకైనా అప్పుడప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి జరిగింది కానీ మనము భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కదా నిద్రలేచి మనం అడుగు వేస్తున్నామంటే రంగంలో అడుగు వేస్తున్నాం మరి ఎక్కడ జరుగుతుంది పోరాటం గుర్తుపెట్టుకోండి సైతాను ఎప్పుడు మన మీద దాడి చేసేటప్పుడు మన హృదయాన్ని టార్గెట్ చేసి మనలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు బాణాలు విసురుతాడు ఆ బాణాలు కూడా ఏంటో తెలుసా అగ్ని బాణాలు ఈరోజు మీరు గమనించండి ప్రతి ఒక్కళ్ళలో ఒక నిరాశ ఒక నిస్పృహ ఎవరి జీవితాన్ని బట్టి వాళ్ళకి నా జీవితం ఎందుకో నా బ్రతుకి ఎందుకో నాకే ఎందుకు ఇలా అవుతుంది నా పిల్లలకే ఎందుకు ఇలా అవుతుంది నా కుటుంబానికే ఎందుకు ఇలా అవుతుంది ఏంటి నా జీవితం అని ఏ రోజుకు ఆ రోజు నిద్ర లేచిన వెంటనే ప్రతి మానవుడి హృదయంలో ఆ బాధ మొదలవుతుందా లేదా మొదలవట్లేదా ఏ రోజుకు ఆ రోజుకి ప్రతి ఒక్కళ్ళ హృదయంలో అదో రకమైన నిరాశ అదో రకమైన నిరుత్సాహం ఆ అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనిషికి అనిపిస్తుంది నా పని అయిపోయిందేమో నా వల్ల కాదేమో నా జీవితం అయిపోయిందేమో నేనేమి జయించలేను నేనేం పోరాడలేను నా జీవితంలో నేనేం పైకి వెళ్ళలేను ఈ పోరాటాల్లో నేను అధిగమించడానికి నాకు శక్తి చాలదు జ్ఞానము చాలదు బలము చాలదు నా వల్ల కాదు అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఈరోజు ఉంది అయితే ఏ ఆ రోజు మనం విశ్వాసంతో విశ్వాసాన్ని కూడగట్టుకొని దేవుని మీద నమ్మకంతో యుద్ధరంగంలో అడుగు పెడుతూ ఉన్నాం దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు మీరు యుద్ధం చేస్తున్నారు ఏ ఆ రోజు జయము పొందుతున్నారు హలలుయా హలలుయా మరొక మాట చెప్తాను ఇంకొక మాట ఆ నలభై రోజులు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అని రాయించాడు కదా దేవుడు ఒకటేమో మానసిక పరమైన యుద్ధం జరుగుతుంది రెండోది దేవుడు ఆ మాట రాయించడానికి గల కారణం ఏంటనుకున్నారు వాస్తవానికి యుద్ధంలో మనం గెలవలేమన్నప్పుడు అన్నప్పుడు ఒకటి బానిసలు అవ్వాలి రెండు తట్టబొట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళాలి కానీ వెళ్ళారా వాళ్ళు నలభై రోజులు లైన్లోనే ఉంటున్నారు ఏ రోజుకి ఆ రోజు యుద్ధ రంగంలో అడుగు పెడుతున్నారే కానీ అరే మన వల్ల గాదులే రవాణి కొట్టడం ఎక్కడ రాజుగారే పోయి గుడారంలో కూర్చున్నాడు మన చేత చేతి అని చెప్పి వెనక్కి వెళ్తున్నారా లేదు ఏ రోజుకు ఆ రోజు యుద్ధరంగంలోనే అడుగు పెడుతున్నారు కానీ మన వల్ల కాదని ఇంటికి మాత్రం వెళ్ళల యుద్ధ రంగంలోనే అడుగు పెట్టారు ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఉన్నాయి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మనకు తెలుసు మన ముందున్న వాడిని మనంతటా మనం జయించలేమని కానీ ప్రతిరోజు విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో అడుగు వేస్తూ ఆత్మీయ పోరాటంలో యుద్ధ రంగంలో ఉన్నాం కనుక సాతానుతో పోరాడుతూ ఉన్నాం కనుక మనం గెలిచామా ఓడామా తర్వాత సంగతి యుద్ధ రంగంలో ఉన్నామా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు యుద్ధ రంగంలో ఉన్నాము అని అంటే పోరాటం జరుగుతుంది అని అర్థం చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరచుదాం నువ్వు మనం పోరాటం చేయాల్సిందే మనం యుద్ధ రంగంలో అడుగు పెట్టాల్సిందే ఏ పరిస్థితుల్లో ఉన్న సాతాను అంటాడు నీ వల్ల కాదు నువ్వు పక్కకు వచ్చేసేయి నువ్వు చచ్చిపోవు ఉరేసుకో పాయిజన్ తీసుకో నీ వల్ల కాదు అని చచ్చిపోమ్మంటాడు లేకపోతే పక్కకు రమ్మంటాడు లేకపోతే బానిస అయిపోయి అంటాడు కానీ మనం మాత్రం అలా అవ్వడానికి వీలు లేదు వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన పాట నలభై రోజులు అక్కడే ఉన్నారు ఈ నలభై రోజులు వీళ్ళు వెనక ముందు వెనక ముందు వచ్చి వెళ్తూ ఉంటే దేవుడు చూసి వీళ్ళు ఇంటిగా వెళ్ళట్లేదు రెండోది వాళ్ళకి బానిసలు అవడం లేదు ఇప్పుడు నేనేం చేయాలి వీళ్ళకు ఇచ్చే ఒకని వెతికి యుద్ధ రంగానికి పంపించాలి హలలుయా హలలుయా అని అక్కడున్న దావిందని తీసుకొచ్చి యుద్ధరంగంలో అడుగు పెట్టించి వాళ్ళందరికీ నలభై రోజులు వాళ్ళు ఎదుర్కొన్న ఆ సమస్యకి ఒకే ఒక్క రోజు చిన్న రాయి చేత విజయం ఇప్పించాడు అవునా ఈరోజు నువ్వు పోరాటం చేయి ఆఖరి శ్వాస నీ గుండెల్లో ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండదు పరిచర్ కానీ సేవ కానీ లేకపోతే ఉద్యోగం కానీ చదువు కానీ కుటుంబ పరిస్థితులు కానీ అప్పులు కానీ నువ్వు పోరాడుతూనే ఉండు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు గమనిస్తున్నాడు నీలో ఉన్న ఆ పోరాటం పట్టి మనం చూసి మనలో ఉన్న ఆ తత్వాన్ని చూసి దేవుడు లైన్ వస్తాడు ఆ రోజు దావిదను పంపించినట్టు ఈ రోజు నీ జీవితంలోనికి నా జీవితంలోనికి సైన్యములకు అధిపతి యహోవా అడుగు పెట్టబోతున్నాడు ఆయన యుద్ధ రంగంలోనికి దిగబోతున్నాడు నీ పక్షాన నీ పక్షాన విజయం ఆయన తీసుకురాబోతున్నాడు అభిషేకం వాడు వచ్చాడు ఇదిగో అభిషేకమై నీ మీదకి రాబోతున్నాడు ఈ రోజు ఆయన ఆయనే నీకు శక్తిని ఇస్తాడు ఆయనే నీకు బలాన్ని ఇస్తాడు ఆయన నీ చేత విజయం తెచ్చి పెడతాడు నీ వల్ల కాదు అనిపిస్తే మరొకరిని పంపించి నీకు విజయాన్ని తెచ్చి పెడతాడు ఆయన హలో దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక